సమాజ్వాదీ పార్టీ మిత్రపక్షం అప్నాదల్తో అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ పాండే చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. కాగా ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ పార్టీ కూడా విప్కు వ్యతిరేకంగా ఓటు వేస్తానని బహిరంగంగానే చెప్పారు. కాగా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 8 మంది అభ్యర్థులను నిలిపింది. అయితే రాజ్యసభ ఫలితాలు లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యూపీలో జరుగుతున్న రాజకీయ రగడ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్కి చెందిన సమాజ్వాదీ పార్టీకి పెద్ద దెబ్బ ఎదురు కాబోతోంది. సమాజ్వాదీ పార్టీకి దాని మిత్రపక్షం అప్నాదల్ మధ్య చిచ్చురేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు చీలిక ఏర్పడే అవకాశాలున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు, అప్నాదల్ చీఫ్ పల్లవి పటేల్కు మధ్య రాజ్యసభ ఓటింగ్పై మంగళవారం నాడు టెలిఫోన్ సంభాషణలో తీవ్ర వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆవేశంతో ఊగిపోయిన అఖిలేష్ పల్లవి పటేల్తో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో మీ ఓట్ల అవసరం లేదని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అంతకు ముందు సమాజ్వాదీ పార్టీకి చెందిన మనోజ్ కుమార్ పాండే పార్టీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. అయితే అంతకుముందు పాండే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను లెజిస్లేచర్ అసెంబ్లీ ఛాంబర్లో భేటీ అయ్యారు. అదే సమయంలో రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ మంత్రిని కలవడానికి ముందే ఆయన చీఫ్ విప్ పదవికి రాజీనామా లేఖను పంపి వెంటనే ఆమోదించాలని అఖిలేష్ యాదవ్ను కోరారు. ఇరువురి మధ్య భేటీ తర్వాత ఆయన రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే సనాతన ధర్మానికి మద్దతు తెలిపారని చెప్పారు. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను, దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీ వైపు మొగ్గుతున్నారని యూపీ రవాణా శాఖ మంత్రి అన్నారు. సనాతన ధర్మానికి మనోజ్ పాండే కూడా మద్దతు తెలిపారు. సభతో పాటు బయట కూడా ఆయన సనాతన ధర్మానికి మద్దతుగా ప్రకటనలిచ్చారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ రామ్జీ దర్శనానికి వెళ్లాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామ్జీ దర్శించుకోవాలని మనోజ్ పాండే అభిప్రాయం కూడా అని యూపీ రవాణా మంత్రి అన్నారు. ఇదిలా ఉండగా సమాజ్వాదీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ కూడా తాను కూడా పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తానని ప్రకటించాడు. కాగా తాను పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ మనస్సాక్షి ప్రకారం ఓటేస్తానని ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ తన చర్యను సమర్థించుకున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో లక్నో పోలింగ్ స్టేషన్లో ఓటు వేసిన తర్వాత బయటికొచ్చి విక్టరీ సైన్ చూపించారు. ఇదిలా ఉండగా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుహేల్ దేవ్, భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓంప్రకాష్ రాజ్భర్ మాట్లాడుతూ క్రాస్ ఓటింగ్ జోరుగా జరిగింది. బీజేపీ నిలబెట్టిన 8 సీట్లు సునాయసంగా గెలుస్తుందని చెప్పారు. బీజేపీ నిలబెట్టిన 8 మంది అభ్యర్థులు గెలుస్తారు. రాజా భయ్యాతో పాటు తమ మిత్రపక్షాలన్నీ బీజేపీకి మద్దతు తెలిపాయి. సమాజ్వాదీ పార్టీ నాయకులే బహిరంగంగా బీజేపీకి ఓటు వేసినట్లు చెప్పారు. సమాజ్వాదీ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగింది. వారంతా ఎన్డీఏకు మద్దతు తెలిపారు. 100% క్రాస్ ఓటింగ్ జరిగిందని ఓంప్రకాష్ రాజ్భర్ చెప్పారు.
అంతకు ముందు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఎస్పీ నిలబెట్టిన మూడు సీట్లు సునాయాసంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా రాజ్యసభకు ఎస్పీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇదిలా ఉండగా బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్ని రకాలుగా కుతంత్రాలు పన్నుతుందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నాయకులు కొంతమంది తమ సొంత ప్రయోజనాలను ఆశించి బీజేపీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు అఖిలేష్. తమ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ కాంటాక్ట్ లో ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల ప్రయోజనంలో స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ క్యాంప్ వారికి డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకుందన్నారు మాజీ సీఎం అఖిలేష్. ఇక ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 8 మంది అభ్యర్థులను నిలబెట్టింది. సమాజ్వాదీ పార్టీ 3 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. కాగా మొత్తం 10 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా అసెంబ్లీలో బీజేపీకున్న సొంత బలంతో బీజేపీ 7 సీట్లు సునాయాసంగా గెలుస్తుంది. ఎస్పీ 3 సీట్లు గెలుస్తుంది. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తమ ఎమ్మెల్యేలకు డిన్నర్ ఇచ్చారు. ఈ డిన్నర్ కు 8 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉండవచ్చునని లేదా ఓటింగ్ కు దూరంగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలా చేస్తే బీజేపీ 8వ సీటు కూడా గెలుస్తుంది. ఇదిలా ఉండగా బీజేపీ నిలబెట్టిన 8 మంది అభ్యర్థులు గెలుస్తారని బీజేపీ ధీమాతో ఉంది. యూపీ డిప్యూటీ సీఎం బ్రాజేష్ స్పాతక్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థులకు ఎమ్మెల్యేల మద్దతుందని ఎమ్మెల్యేలందరూ బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నిలబెట్టిన 7 అభ్యర్థుల విషయానికి వస్తే మాజీ కేంద్ర మంత్రి ఆర్పిఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్వీర్ సింగ్, ఉత్తరప్రదేశ్ యూనిట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్పాల్ మౌర్య, మాజీ రాష్ట్ర మంత్రి సంగీత బల్వంత్, పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధన సింగ్, మాజీ ఆగ్రా మేయర్ నవీన్ జైన్లు బరిలో నిలిపింది. ఇక 8వ అభ్యర్థిగా సంజయ్ సేథిని బీజేపీ నిలిపింది. ఒక సీటుకు మాత్రం పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇక సమాజ్వాదీ పార్టీ విషయానికొస్తే సినీ నటి ఎంపీ జయబచ్చన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్, రామ్జిలాల్ సుమన్ను నిలిపింది. ఇక ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకు ఎన్నిక కావాలంటే అభ్యర్థి 37 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 10 రాజ్యసభ సీట్లకు మంగళవారం నాడు పోలింగ్ జరిగింది. ఫలితాలు కూడా అదే రోజు సాయంత్రం వెలువద్దాయి. ఇదిలా ఉండగా పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి ఇటు ఎన్ఎల్డీ, అటు ఎస్పీ, కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతు కోసం సోమవారం నాడు పెద్ద ఎత్తున లాబీయింగ్ కు పాల్పడ్డాయి. అయితే బీజేపీ మాత్రం జనసత్తాదళ్, లోక్ తాంత్రిక్ తమ 2 ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ గెలుపు మరింత సులువయ్యింది. ఇదిలా ఉండగా చౌదరి చరణ్ సింగ్ కు ఈ నెల ప్రారంభంలో బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంతో ఆయన మనవడు జయంత్ చౌదరి, ఆర్ఎల్డీ మద్దతు బీజేపీకి ఉంటుందని ప్రకటించారు. ఆర్ఎల్డీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసి ఎన్డీఏ భాగస్వాములు మద్దతు ప్రకటించాయి. ఇక రాజ్యసభ ఎంపీ పదవి 6 ఏళ్ల పాటు ఉంటుంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ ఫలితాల ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి చూస్తే రాజ్యసభ ఎన్నికలు అఖిలేష్ యాదవ్ పార్టీని చీల్చే దిశగా తీసుకెళ్లాయని చెప్పొచ్చు.